డీజీపీ కసిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఖండించారు డీజీపీ చెప్పేవన్నీ అబద్దాలే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై ఈ నెల ఇరవై ఒకటవ తేదీ డీజీపీకి లేఖ రాశామన్నారు భువనేశ్వరి యాత్రకు సెక్యూరిటీ కల్పించాలని లేఖలో పేర్కొన్నామన్నారు కానీ డీజీపీ మాత్రం యాత్ర గురించి తెలియదని చెప్పడం సిగ్గుచేటన్నారు డీజీపీకి వచ్చే లేఖలు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తారని మానవ హక్కుల ఉల్లంఘనలో ఏపీ బీహార్లా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే డీజీపీ నారా భువనేశ్వర్ యాత్రకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా ప్రవర్తన వెకిలిగా ఉందని నిజం గెలిస్తే జగన్ శాశ్వతంగా జైల్లో ఉంటారనేది మంత్రి రోజా గుర్తుపెట్టుకోవాలని వల్లరామయ్య సూచించారు ఇది ఇరవై ఒకటో తారీఖు నేను మెయిల్ చేశాను సార్ మెయిల్స్ అన్ని మీరు చూస్తారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తారా డీజీపీకి వచ్చే మెయిల్స్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు చూస్తారా లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తారా డీజీపీ గారు ఏమన్నా సజ్జల చేతిలో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏమన్నా ఆట బొమ్మ మీరు ఎంతవరకు నా నోటీసుకి రాలేదు ఆ యాత్ర గురించి నాకు తెలియదు మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పటం పచ్చి అబద్ధం అందుకని ఈ రోజున మరలా ఇంకొక లెటర్ రాస్తున్నాను ఈ ఇరవై ఒకటో తారీఖున రాసిన లెటర్ని కూడా దానికి జతపరిచి మీకు ఇంకొక గంటలో మీ ఆఫీసుకు పంపిస్తా ఈవెన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా